లోక్సభ ఎన్నికలలో బీజేపీ చరిత్ర తిరగరాయాలని చూస్తోందా? తెలంగాణలో డబుల్ డిజిట్ సాధించడం కోసం వ్యూహాలు పన్నుతోందా? తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన కమలం పార్టీకి ఏ మేరకు కలిసిరానుంది? తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన ముగిసింది. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి గవర్నర్ తమిళసై సీఎం రేవంత్ రెడ్డి వీడ్కోలు పలికారు. ఆపై బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఒరిస్సాకు ప్రధాని బయలుదేరి వెళ్లారు. రాష్ట్రంలో 2 రోజుల పర్యటనలో భాగంగా పలు అభివృద్ది పనులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కాగా ప్రధాని మోదీ పర్యటనకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉండగా, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం పాత ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ఆదిలాబాద్లో ప్రధానిని పెద్దన్నయ్యగా సీఎం సంబోధించారు. అయితే రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ ఒకటేనంటూ బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా బీఆర్ఎస్ విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్ అటాక్కు దిగింది. పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ దక్షిణాది రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలకు శ్రీకారం చుట్టారు ప్రధాని మోదీ. కాగా మోదీ తెలంగాణ టూర్ బీఆర్ఎస్ ఓటమితో రాష్ట్రంలో సమీకరణాలు మారిపోయాయి. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 3 పార్టీలు కూడా మెజారిటీ స్థానాల్లో గెలవాలని చూస్తున్నాయి. గత ఎన్నికల్లో 4 ఎంపీలను గెలుచుకుని సంచలన విజయాన్ని నమోదు చేసిన బీజేపీ ఈసారి 10కి పైగా ఎంపీలను గెలవాలని గట్టిగా భావిస్తోంది. ఇప్పటికే విజయ సంకల్ప యాత్రలు కూడా ప్రారంభించింది. అయితే ప్రధాని మోదీ టూర్ ద్వారా బీజేపీ పార్లమెంట్ ఎన్నికల నగారా ముగించిందని రాజకీయ వర్గాలంటున్నాయి. ఇప్పటికే 6 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో క్లారిటీ ఇచ్చిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం త్వరలోనే మిగతా స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలుండగా మొదటి జాబితాలో 6 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి మిగతా 11 స్థానాల్లో కూడా పలువురి పేర్లను పరిశీలిస్తోంది. అయితే ప్రస్తుతం ప్రకటించిన 6 అభ్యర్థుల్లో ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్కు మరోసారి అవకాశం ఇచ్చింది. కాగా సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ మరోసారి ఎంపీలుగా బరిలో దిగనున్నారు. వీళ్లతో పాటు చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, ఖమ్మం నుంచి డాక్టర్ వెంకటేశ్వరరావు, భువనగిరి నుంచి బూర నర్సయ్యగౌడ్కు బీజేపీ అధిష్టానం టికెట్లు ఖరారు చేసింది. ఇప్పటికే పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ వస్తోంది బీజేపీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన మేర సీట్లు రాకపోవడం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను గెలుచుకోవాలని భావిస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 4 ఎంపీ స్థానాలను గెలిచి సత్తా చాటింది కాషాయ దళం. అయితే ఈసారి మాత్రం 2 అంకెల సంఖ్యను దాటాలని చూస్తోంది. అందుకు తగ్గట్లే కార్యాచరణను రూపొందించి ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది.
నిజానికి 2018 డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుకే పరిమితమైన బీజేపీ 6 నెలల వ్యవధిలోనే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటింది. ప్రధాన పార్టీలుగా ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్లకు గట్టి షాక్ ఇచ్చింది. ఈసారి 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది, ఓటింగ్ శాతం కూడా పెంచుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే కూడా ఎక్కువ ఎంపీ సీట్లను గెలుచుకోవాలని చూస్తోంది. ఈ ఎన్నికల్లో గతంలో నిలబడిన సిట్టింగ్ ఎంపీలతో పాటు కీలక నేతలను బరిలో ఉంచేలా కేంద్ర నాయకత్వం కూడా కసరత్తు చేస్తోంది. చూడాలి మరి రానున్న లోక్సభ ఎన్నికల్లో ఇక బీజేపీ ఏ మేరకు తెలంగాణలో తన పట్టు నిలబెట్టుకోగలదో.